ఆది కలకమూర్తులని ముందుగా భగవత్ రామానుజుల యొక్క అంశతో ఉన్నటువంటి మహనీయులుగా వారిని భావించి వారికి అందజేస్తూ ఉన్నారు. బ్రహ్మజ్ఞులు, ఆమ్నాయస్ఫుట సేముషీకులు, అరిషత్ వర్గోత్తితాలంక ధిక్కాల స్వామిలు, నవశ్రీ రామానుజమూర్తులు, ఏ మహనీయులైన జీవన నేపథ్యంలో తిరుమలలో తిరుమలలో కాని నిత్యము కూడా దివ్య ప్రబంధాల సంధానం జరుగుతుందో అటువంటి పక్కన
క్షేత్రాన్ని గురించి, ఈ నగరాన్ని గురించి, ఈ ప్రాంతాన్ని గురించి ఎంత చెప్పినా కూడా తప్పువే. ప్రపంచంలో మనుషులకు పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. వాళ్ళు ఎవరైనా పెంచుకునేటువంటి పెంపుడు జంతువులకు పుట్టినరోజులు జరుపుకోవటం కూడా రివాజు. అత్యంత పురాతన నాగరికత కలిగినటువంటి మానవ జాతిలో ఎన్నో సంస్కృతులు వచ్చినాయి, ఎన్నో నగరాలు వచ్చినాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి సంస్కృతిగా వేనోళ్ల కొను చరిత్రకారులచే పొగడబడేటువంటి మెసపటోమియాలో ఉర్, ఉరుక్, నిప్పర్ ఇలాంటి మహానగరాలన్నీ కూడా ఆవిర్భవించి చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినాయి. ఈజిప్టు సంస్కృతిలో అశ్విన్, లష్కర్ ఇలాంటి చరిత్రలు కలిగినటువంటి నగరాలన్నీ కూడా అయిపు లేకుండా పోయాయి. ఏథెన్స్, రోమ్, మాయన్ సంస్కృతి ఇలాంటి సంస్కృతులు ఆ నగరాలు ఎప్పుడు పుట్టాయో ఏమాత్రము కూడా ఎవ్వరికీ కూడా తెలియదు. కానీ ప్రపంచంలో ఒకే ఒక నగరం మనము నివసిస్తున్నటువంటి అదృష్టం కొద్దీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తన పాదపీటికైనటువంటి తిరుపతి నగరానికి పుట్టినరోజు వేడుకలు జరపడం మామూలు విషయం కాదు. ఇది భగవత్ సంకల్పం తప్ప మరొకటి కానే కాదని, సరిగ్గా 894 సంవత్సరాల క్రితం పరమ పూజ్య పరిపురాజక శ్రీ 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 జగద్గురువులైనటువంటి రామానుజాచార్యుల వారి యొక్క అమృత హస్తాలతో ఈ తిరుపతి నగరికి శంకుస్థాపన జరిగింది. 24/2/1130 తారీఖున ఇదిగో ఇక్కడే మనం నిలబడి ఉన్నటువంటి ప్రాంతానికంతా కూడా ఆ మహానుభావుని పాద ధూళితో వెంకటేశ్వర స్వామికి అర్చన గావించేటువంటి పూజారులకు తక్కువ దూరంలో ఒక గ్రామం ఉండాలి అని సుదూర ప్రాంతాల నుంచి అర్చక స్వాములు ప్రతిరోజు వచ్చి సాయంత్రానికల్లా కిందికి దిగిపోతున్నారని, వాళ్ల కోసమని ఓ బ్రాహ్మణ అగ్రహారాన్ని ఇక్కడే ఆయన యొక్క పరమ పవిత్రమైనటువంటి చేతుల గుండా శంకుస్థాపన చేశారు. చిదంబరం నుంచి తీసుకుని వచ్చినటువంటి గోవిందరాజ ప్రతిమను ప్రతిష్ఠించడంతో పాటు ఇక్కడ ఈ గ్రామానికి గోవిందరాజపురంగా నామకరణం చేస్తున్నానోనని ఆ మహానుభావుడు ఆ రోజున ఏ పుణ్య ముహూర్తంలో నిర్ణయించి ఈ శంకుస్థాపన చేశారో దినదిన ప్రవర్తమానంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 140 కోట్ల మంది హిందువుల ఆరాధ్య దేవత దేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి నిలయంలో మనలాంటి వాళ్ళమందరూ కూడా నివాసం ఏర్పరచుకొని జీవనం సాగించటం మనందరి జన్మ జన్మల పుణ్యఫలం. ప్రతిరోజు గోవిందరాజ ఆలయంలో జరిపేటువంటి మంత్ర పుష్పంలో స్పష్టంగా దీనికి సంబంధించినటువంటి మంత్రంగా ఫలానా రోజున సౌమ్యనాథ సంవత్సరం ఫల్గుణ మాసమునందు ఫిబ్రవరి 24 వచ్చేటువంటి విధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా మంత్ర పుష్పాన్ని చదువుతున్నారు అన్నటువంటి విషయాన్ని మీకందరికీ గుర్తు చేస్తుంది. ఆలయ గోపురం మీద మొట్టమొదటి శాసనంలో ఫలానా 13 ఈయన ఈ గ్రామానికి శంకుస్థాపన జరిగింది, గోవిందరాజ స్వామికి ప్రతిష్ట జరిగింది అన్నటువంటి శాసనం కూడా లోపల ఉన్నది అని మనమందరము కూడా ఈ రోజున ఆ పరంపర, ఆ జగద్గురువు రామానుజాచార్యుల యొక్క పరంపర అయినటువంటి ఆలయ కార్యనిర్వహణలో అత్యున్నతమైనటువంటి పూజ
కార్యక్రమాలలో పరంపరగా వస్తున్నటువంటి పెద్ద జీఎల్ స్వామి, చిన్న జీఎల్ స్వామి వీళ్ళ ఆశీస్సులతో ఈ రోజున గత 3 సంవత్సరాలుగా మనం ఎప్పుడో దీనికంతా కూడా ప్రారంభాలు ఉన్నప్పటికీ కూడా ఒక వేడుకగా జరుపుకునేటువంటి మహద్భాగ్యం మన తరానికి వచ్చింది. ఈ రోజున ఇంత వేడుకగా దేదీప్యమానంగా బ్రహ్మోత్సవంతో సమానంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి నాకు ఎల్లా వేళలా తోడ్పాటు అందించేటువంటి నా ప్రియతమ సోదరుడు కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి గారి కృషిని ఎంత చెప్పినా కూడా తక్కువే. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇది ఏదో నేను చేస్తున్నాను అన్నటువంటి కార్యక్రమంగా ఆగకూడదు. భవిష్యత్తులో ఇది నిరంతరము ఒక సంస్కృతిగా సాంప్రదాయంగా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. నా స్నేహితులైనటువంటి పరమ పూజ్యులైనటువంటి వేద పండితులతో సహా అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా పురవాసులకి, ఇది ఒకరి కార్యక్రమం కాదు, పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం యొక్క ఆవిర్భావ వేడుక. అద్భుతంగా జరుపుకున్నాం, ఒక పండుగలా చేసుకున్నాం. ఈ పండుగ తరతరాలు ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 24 జరిపే విధంగా మీ అందరి సమిష్టి కృషితో ఈ కార్యక్రమాలను అత్యంత ఉన్నతంగా జరుపుకుందామని తెలియజేస్తూ ఈ పండుగకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు పుష్కలంగా పరిపూర్ణంగా ఉండాలని ఆ స్వామి పాద పద్మాలకు నమస్కరించి వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.